విషయాలు అర్థం కావట్లేదు. మీరు మాత్రం హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఎందుకు? లోపలికి రండి. నా కొడుకు పోయాడు. లుక్ మిస్టర్ ఈశ్వర్, ఇట్స్ ఓవర్. కేసు కోర్టుకు వచ్చి అంతా అయిపోయింది. అది నేను కావాలని చేసింది కాదు, తెలియకుండా జరిగిపోయింది. ఇట్స్ అన్ యాక్సిడెంట్. నా కొడుకు ఎందుకు? పెద్దడైన తర్వాత వాడు చాలా గొప్పవాడు అవుతాడు అనుకున్నా. నేను చేయలేకపోయినవన్నీ వాడు చేస్తాడనుకున్నా. దూరం చేసేసావు. వై మై సన్? ఏం కావాలి మీకు? నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నా బాధ మీకు అర్థం కావట్లేదు. ఐఎమ్ వెరీ సారీ. ఇంకెప్పుడు మీరు ఇలా రాకండి, బాగోదు ప్లీజ్. నా బాధ మీకు ఇంకా అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నా బాధ మీకు అర్థం కావాలి. అర్థం కావాలంటే బెదిరిస్తున్నారా? మీకు నా బాధ అర్థం కావాలి. ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? వెళ్ళు. నా దగ్గర ఉన్నదంతా తీసుకుని నన్నే పోవని తిడుతున్నావా? తిట్టలేదే, నువ్వే గొడవ చేస్తున్నావు. నీ గొడవ చేయట్లేదే. హలో అంకిల్. ఇమాన్, లోపలికెళ్ళు. నీ కొడుకును మాత్రం ముద్దు ముద్దుగా పెంచుతున్నావు. హే, స్టాప్ ఇట్. కానీ నా కొడుకు, నీ కొడుకుని నీ నుంచి దూరం చేస్తాను. రా. నీ కొడుకుని పోగొట్టుకుని నువ్వు నాతో పాటు శ్మశానంలో కూర్చో. అప్పుడు అర్థమవుతుంది నీకు నా నొప్పి, నేను పడే బాధ. పోరా. నీకు నా బాధ తెలియాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, అక్కడ ఎవరు లేరు. వాళ్ళు వెకేట్ చేసి చాలా రోజులైంది. దరికిరా తీగై వాలే మెరుపులాగా నా ఒడికిరా మారేనా మోహల దాహమే మధుమా